నాలుగు మాసములు గడిచిపోయి ఉన్నాయి. మే మాసములో మొదటి ఆదివారానికి మనం వచ్చినాం. ప్రభు అంటున్నాడు, నా కాలగతులన్నీ కూడా నీ కాలగతులన్నీ నా వశములో ఉన్నాయని ప్రభు అంటున్నాడు. ఈ నాలుగు నెలల్లో మనం నేర్చుకున్న సత్యం అదే, దేవుడు సార్వభౌముడని, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై సర్వలోకమును పరిపాలించుచున్నాడని. ఈ భయంకరమైన పరిస్థితిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. యోబు మనకంటే భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే, దేహమంతా కూడా రోగముతో నింపబడింది శరీరం. అదే రీతిగా తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఎన్ని విధములుగా శ్రమలు ఉన్నాలో అన్ని శ్రమలు పొందుతున్నప్పుడు యోబు ఒక మాట అంటాడు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25 నుంచి 26 వచనాలు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25 నుంచి 26 యోబు గ్రంథము 19వ అధ్యాయము 25 నుంచి 26 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద 23 నుంచి చదువుతున్నాను వినండి, నా మాటలు రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి ఇనుపు పొగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా తండ్రి, జీవం కలిగిన దేవ, ఘనమైన నీ నామమునకు ప్రభా స్తుతి యాగం చెల్లించున్నాం తండ్రి. ఈ ఉదయ సమయమందు మేము బలహీనులమని, నిస్సహాయులమని, దిక్కు తోచని వారమని ప్రభా, యోగు వంటి స్థితిలో లేకపోయినప్పటికీ ప్రపంచమంతయు కూడా నిస్సహాయ స్థితిలో ఉంటుండగా తండ్రి, మేము కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నామని గుర్తించి ప్రభా నీ సన్నిధానంకు మేము వచ్చున్నాం తండ్రి. ఎంతో భయంకరమైన పరిస్థితుల ద్వారా ఉన్నప్పటికీ కూడా ప్రభా ఈ ఇంటర్నెట్ ద్వారా నాయన మాకు ఈ విధముగా సహవాసం కలిగి ఉండుటకు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రియప్రభు అయిన దేవ, ఆరాధనలో ప్రవేశించటం ముందు మా తండ్రి దివ్యమైన నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి హెచ్చరించి ప్రేరేపించు. అద్భుతమైనటువంటి ప్రేరణను మాలో కలుగు చేసి కృతజ్ఞత నిండిన హృదయంతో ప్రభా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించినట్లు చేయండి. అపాత్రుడైన నీ దాసుని ప్రభా కడిగి నాయన ఖాళీ చేసి ఆత్మ నింపుదలను కలుగు చేసి దివ్యమైన నీ కృపాసింహాసు నుంచి నీ వాక్యను విడుదల చేయనట్లు నీ శిలో చాటన మరుగుపరచు. నీకే స్తుతి మహిమ గంత చెల్లించు యేసునామను ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. యోబు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆత్మ ప్రేరణ ద్వారా యోబు ఒక విషయాన్ని కనుక్కున్నాడు. అతను ఏంటంటే, నాకొక నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైనటువంటి బంధువు నాకొక ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాడు. నా విమోచకుడు సజీవుడని ఇక్కడ యోబు చెప్తున్నప్పుడు అక్కడ వాడబడిన మాట గోయల్ అనే మాట వాడబడింది, నా విమోచకుడు సజీవుడని. ఈ గోయల్ అనే మాటకు అర్థం ఏంటంటే, నా బంధువు, నా దాయాది అని. విమోచకుడని కంటే కూడా ఎక్కువైన ప్రథం అనమాట. నా స్నేహితుడు, నా బంధువు, నా విమోచకుడు, ఇవన్నీ కూడా ఆ యొక్క పదంలో అర్థం వచ్చేటట్లుగా ఉంటుంది. యోబుకు కొందరు స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు ఎటువంటి వారంటే, యోబు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథము 16వ వచనం, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కాని ఆదరణకు కర్తలు కారు. మీరందరూ బాధకే కర్తలు కాని ఆదరణకు కర్తలు కాదు. అనేక మంది స్నేహితులు అటువంటి వారు మన జీవితంలో కూడా కలుగుతారు. ఏంటంటే, ఏదైనా మనకు శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వేదో చేసింటావు లేకపోతే దేవుడు నీకు ఎంత శ్రమ వచ్చిందని. యోగ స్నేహితులు కూడా అదే అన్నారు, నువ్వు తప్పు చేసావు ఒప్పుకో అని చెప్పేసి. ఏదో శ్రమ కలుగుతుంది. ఈ దినమందు
ఈ కోవిడ్ వ్యాధి అందరికీ ఇచ్చుచున్నదంటే అది నీతిమంతులకు వస్తుంది, అనీతిమంతులకు వస్తుంది. ఎందుకంటే ఆయన సార్వభౌమత్వంలో అది అది అనుమతించున్నాడు కాబట్టి. సార్వభౌముడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన పక్షపాతి కానివాడు, మత్స్యమైనటువంటి ఈ లోకములో చెడుతనంతో నింపబడినటువంటి ఈ లోకములో ఏదైనా తోటకు బయట ఉన్న వారందరూ కూడా శాపగ్రస్తమైనటువంటి లోకంలో, సృష్టి అంతా కూడా మూలుగుచున్నటువంటి పరిస్థితిలో ఉన్నది కాబట్టి మనం కూడా వీఆర్ నో ఎక్సెప్షన్. మనకు కూడా ఇటువంటి పరిస్థితి కలిగేది ఉన్నది. కానీ యోగకు కలిగిన మనకు కలిగినటువంటి పరిస్థితిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఒక నిజమైనటువంటి బంధువు, నిజమైనటువంటి స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎటువంటి వాడంటే మన బాధలలో కూడా పాలు పంచుకునేవాడై ఉండాలి. యెషయా గ్రంథము 63:9 యెషయా గ్రంథము 63:9 ఏమనుంటుందంటే, వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను, వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఆయన సన్నిధి దూత వారిని వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను, సన్నిధి దూత వారిని రక్షించింది. ఆయన యోబు అంటున్నాడు, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నాకు ఒక బంధువు ఉన్నాడు. ఆ బంధువు ఎటువంటి వాడంటే నా శ్రమలన్నిటిలో, నా బాధలన్నిటిలో కూడా పాలు పంచుకునేవాడు ఉంటున్నాడు. మనకైతే మన బంధువులు ఏ రీతిగా ఉంటారంటే, వారు ఐశ్వర్యవంతులై ఉండి మనం పేదవారం అయిన ఉన్నప్పుడు వారు మనం చూడలేనటువంటి చూడరన్నమాట, పలకరించరు. ఒకవేళ ఒక పెండ్లి విందుకు గనక మనకు వెళితే వారు ఎట్లా ఉంటారంటే, రెండు బంధువులు ఐశ్వర్యవంతులైన బంధువులు ఉంటే వారికి వేరే విధంగా వారు వారిని ట్రీట్ చేస్తారు, వేరే వాళ్ళని వేరే విధంగా ట్రీట్ చేస్తారు. మన పేదరికాన్ని గుర్తించలేనటువంటి బంధువులుగా అనేక మంది ఉంటా ఉంటారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రీతిగా ఉంటున్నాడంటే, మత్తయి సువార్త 12:49 మత్తయి సువార్త 12:49 Matthew 12:1 తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు నా తల్లియు ననెను. పరలోకమందు నా చిత్తము నెరవేర్చువాడే నా సహోదరు. ది సావరిన్ గాడ్, సార్వభౌముడైనటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు యోబేం గుర్తించాడంటే ఆయన నా బంధువు అయినాడు. దేవుడు అంటున్నాడు నీవు నా సహోదరుడు అని. అదేవిధంగా పునరుద్ధానుడైనటువంటి యేసు మత్తయి సువార్త 28:10 ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 28:10 యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు, వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపు. నా సహోదరులు అంటున్నాడు. హీ హాస్ రికగ్నైజ్డ్ దేమ్ అస్ యాజ్ అవర్ ఓన్ డియర్ బ్రదర్. ప్రియ సహోదరులు, పెరాక సంఘములో ఉన్న వారందరూ కూడా పునరుద్ధానుడైన యేసు ఉదయం అంది ఏమంటున్నాడంటే, వీరందరూ నా సహోదరులు, నా సహోదరులు అంటున్నాడు. ప్రశస్తమైన ఆయన రక్తం చేత కడుగుబడిన మనము ఆయన సహోదరులుగా ఉంటున్నాము. యోబుకి ఏ రీతిగా అయితే గుర్తించాడో మనము ఆ విషయాన్ని గుర్తించాము. ఆయన రక్తం చేత కడుగుబడిన వారు అయితే నీవు బాధపడిన అవసరం లేదు. కోవిడ్ మనల్ని ఏం చేయలేదు, ఏది మనల్ని ఏం చేయలేదు. ఎందుకంటే పరలోకంలో ఉన్న సార్వభౌముడైన దేవుడు నాకు అన్నగా ఉంటున్నాడు, తండ్రి అయిన దేవుడు నాకు తండ్రిగా ఉంటున్నాడు, నేను ఆయన బిడ్డను, ఆయన బంధువునని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మూడు విషయాలు మనం ఇక్కడ చూసుకుందాం. మొట్టమొదటి ఏంటంటే, యేసు క్రీస్తు మనకు దాయాదిగాను బంధువుగాను ఉంటున్నాడు. అది ఎటువంటి బంధుత్వం అంటే స్వచ్ఛందమైనటువంటి బంధుత్వం, ఇష్టపూర్వకంగా మనతో మన పాపములందు పడి చచ్చిపోయిన వారంగా ఉంటున్న మనకు, విరోధంలో శత్రుత్వంలో ఉంటున్న మనకు, మనము నాయనా తండ్రి అని అంగీకరించినప్పుడు ఆయన వచ్చి ఆయన ఆ కలువరి శిలువపై జరిగించినటువంటి విమోచన కార్యం బట్టి ఈ దినమందు ఆయన మనకు బంధువుగా ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10-14 చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10-14 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో,
ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అనేకులైన కుమారులను మహిమకు తెచ్చునట్లుగా తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణినిగా చేయుట ఆయనకు తగును పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికిని ఒక్కటే మూలము ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక ఈ హేతువు చేత ఆయన సహోదరులను పిలుచుటకు సిగ్గుపడక మన బంధువులైతే మన పేదరికను చూచి సిగ్గుపడతార మన స్నేహితులు కూడా కొన్ని మార్లు మనం మర్చివారుగా ఉంటారు మనం ధనవంతులు కాబట్టి అధికారం లేని వారిని ఆయొక్క వేరే విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు ధనం లేని వారిని వేరే విధంగా ట్రీట్ చేస్తారు కానీ ఆయన అంటున్నాడు సార్వభౌమైన దేవుడు నిన్ను నన్ను చూచి సిగ్గుపడని దేవుడు మన పక్షానే ఉంటున్నాడు అంత మాత్రమే కాదు స్వచ్ఛందంగా సహోదరుని పిలిచాడు సిగ్గుపడిన వాడుగా ఉంటున్నాడు ఇంకొక విషయం ఏంటంటే గొప్ప విషయము ఈ బంధుత్వము శాశ్వతమైన బంధుత్వం దిస్ కిన్షిప్ ఎవర్లాస్టింగ్ కిన్షిప్ ఏ దినమందైతే నీవు రక్షణ పొందినావో ఆ రక్షణ కార్యము శాశ్వతమైనది నీవు పరలోకమునకు వెళ్ళినంత వరకు వెళ్ళిన తర్వాత కూడా ఆయన కుమారుడైన దేవుడు నీకు సహోదరుడుగాను తండ్రి అయిన దేవుడు నీకు తండ్రిగాను ఉంటున్నాడు కదా ఎంత గొప్ప బంధుత్వాన్ని యోబు ఈ విషయాన్ని గ్రహించి నేను ఆయన అంటున్నాడు కదా ఇనుప పోగరతో బండ మీద చెక్కుకుందును అంటున్నాడు ఇట్ ఈస్ రిటన్ ఫర్ ఎవర్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మై కిన్స్ మెన్ గోయల్ నా దాయాదిగాను నా బంధువుగాను ఉన్నాను అంటున్నాడు ఏ రీతిగా అయితే బోయజు రూతు విషయంలో బంధువుగా ఉండి రూతును తనకు ప్రధానత్వం చేసుకొని ఉన్నాడో ఈ దినమందు ఆయన రక్తము చేత విమోచించబడిన మనవు కూడా ఆ బంధుత్వము కలిగి తండ్రి ఆ యొక్క దేవునికి ప్రధానత్వం చేయబడిన వారంగా ఉంటున్నాం ప్రియ సంగమా ఒకనొక దినమందు ఆ యొక్క గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో ప్రధానం చేయబడిన వారంగా మనము పెండ్లి కుమారునికి అప్పగించబడిన వారని అంటున్నాం ఎంత గొప్ప విషయము నీకు ఆయన దాయాది గాను బంధువు గాను స్నేహితుని గాను సహోదరుని గాను ఉంటే స్తుతించుటకు అది కారణభూతం కాదా డూ యూ హ్యావ్ దట్ ఎంకరేజ్మెంట్ ఈ దినమందు నా బంధువులు నన్ను విడిచిపెట్టి ఉన్నారు ఈ కోవిడ్ సమయంలో రాలేని వారుగా ఉంటున్నారు స్నేహితులు రాలేరు ఎవరు రాలేరు దిక్కు తోచని స్థితిలో నిస్సహాయమైన స్థితిలో మనం ఉంటున్నాం కదా అటువంటి పరిస్థితిలో నిన్ను విడనాడవాడు విడనాడను ఎడబాయను చెప్పిన దేవుడు నా బంధువు అయిన దేవుడు నా పక్షాన ఉన్నాడు టేక్ ఎంకరేజ్మెంట్ ఇఫ్ యువర్ ఇన్ అట్ యువర్ హోమ్ టుడే ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు యోబు కంటే గొప్ప పరిస్థితి కాదు మరణావస్థలో ఉంటున్నప్పుడు కూడా లెటస్ టేక్ ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహపరచబడుదాం ఎందుకంటే మనకు తోడుగా మన బంధువు మనకు పరిచర్య చేసేవాడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి యు మే బి అలోన్ ఇన్ యువర్ రూమ్ టుడే నీ రూమ్ నీ యొక్క గదిలో ఒంటరివానిగా ఉంటున్నామేమో కానీ నీకు తోడుగా నీ బంధువుగా నా విమోచకుడు సజీవుడై నా పక్కన నాయందు ఉన్నాడు దేవునికి స్తోత్రమని యోబు చెప్పిన రీతిలో మనం చెప్పవచ్చు మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసు మన బంధువుగా ఉంటున్నాడు రెండవదిగా జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ కిన్స్మెన్ సెకండ్ థింగ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ విండికేటర్ ఆల్సో మనల్ను నిర్దోషులుగా తీర్చి ప్రోద్బలము కలుగు చేయవాడు విండికేటర్ అంటే ప్రోద్బలం ప్రోత్సాహపరచువాడు మన యొక్క హక్కులను కాపాడువాడు విండికేటర్ అంటే ఎవరంటే ఎవరైనా వస్తే ఇదిగో నేనున్నానని అభయం ఇచ్చేవాడు సాతాన్ మరణ దూత మనపై దాడి చేయుచున్నప్పుడు మనపై నేరారోపణ చేయుచున్నప్పుడు అపవాది మన పక్షాన ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ అవర్ రైట్స్ ఆల్సో మన పక్షం ఉత్తరవాదిగా ఉంటున్నాడు యోహాను సువార్త యోహాను పత్రిక మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 2:1 నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు ఉత్తరవాది తండ్రి యొద్ద యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు సాతాను నేరోపణ చేస్తుంటే ఈ నేరములన్నీ కూడా ఇదిగో నా రక్తము చేత కప్ప తండ్రికి చెప్తున్నాడు కుమారుడు నా రక్తము చేత ఈ పాపములన్నీ కట్టబడి ఉన్నాయి ఇదిగో నా ఇతని పాపములు రక్తం వలె ఎర్రనైనను హిమం వలె తెల్లగా చేసి ఉన్నానని సాతానుడు వేచిన కొలది ఆయన రక్తంతో మనం కప్పి
తండ్రి ఆ రక్తమునే చూచుచున్నాడు, నీ పక్షమున ఉత్తరవాదిగా ఉంటున్నాడు. ది కిన్స్మెన్ గోయల్, విమోచకుడు నీ పక్షమున ఉత్తరవాదిగా ఉంటున్నాడు. ప్రభు నన్ను ప్రియులారా, ఈ దినమందు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామంటే, వారికి ఏ విధం ఎవరికైనా ఏ కష్టం వస్తే వీ టెంట్ బి జడ్జ్మెంట్లు, తీర్పు తీర్చువారంగా మనం ఉంటున్నాం. ఏం చే వారికి ఈ విధంగా ఉన్నారంటే వాళ్ళు ఏదో చేస్తుంటారు, వారు ఈ విధంగా ఉండబట్టే ఇదే కారణం అని చెప్పే పరిస్థితులు మనం ఉంటున్నాం. మన బంధువులు మనపై నేరారోపణ చేస్తున్నారు, మన స్నేహితులు చేస్తారు, ఈ లోకమైతే సంఘంపై నేరారోపణ చేస్తా ఉన్నది. మా స్వయాన ఎటువంటి పరిస్థితి మనం వచ్చామంటే, మొన్న ఒక ఆయన ఉన్నా నాతోటి నా సన్నిహితుడు, నా సహోదరుడు ఏమంటున్నాడంటే, ఏరా క్రైస్తవులే చచ్చిపోతున్నారా ఈ పరిస్థితిలో, ఏంటి ఎక్కడ చూసినా కానీ మనవాళ్ళ పేర్లే వినపడుతున్నాయి ఏంటి అని చెప్పేసి అడిగితే నేను ఒక మాట చెప్పాను, క్రైస్తవులుగా మనం ఉంటున్నాము, మనం క్రీస్తు శరీరంలో అవయవాలు కాబట్టి ఒకరినొకరు ఆదరించుకున్నట్టుకై ప్రార్థన చేయటకై మనము అందరి విషయం చెప్తున్నాం కాబట్టి వారు చనిపోయారు లేకపోతే వారికి ఈ బాధ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అందుకొన మనం ఇట్లా ఫీల్ అవుతున్నాం, మనకంటే బయట అన్నిలు కోట్ల మంది లక్షల మంది కూడా చనిపోతున్నారు. ఆ విధంగా కాదు, ఎందుకంటే మనకి ఎటువంటి నిరాశ నిస్పృహ ఇప్పుడు కలుగుతుందంటే, అయ్యో ఈ బాధ నాకెందుకే వచ్చిందని మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, అపవాది మన మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. అపవాది మన మీద నేరారోపణ చేస్తున్నాడు. జకర్యా గ్రంథము 3:1-4 చదువుతున్నాం. జకర్యా గ్రంథము 3:1-4 మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలబడుతూ అతడు నాకు కనపరచెను, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా. యెహోవా నిన్ను గద్దించును, ఈ సమయమందు నీకు గనక ఆ బలం, అయ్యో నాకెందుకు ఈ విధంగా జరిగిందంటే, మలినమైన దుస్తులు ధరించిన విశ్వాసి దేవుడు నీతో ఏం చెప్తున్నాడంటే, ఏ సాతానును గద్దించు, దేవుడు నా పక్షంలో ఉన్నాడు, యెహోవా నిన్ను గద్దించును ఓ సాతానా, ఆ మాట వాగ్దానంగా తీసుకున్నా ఈ ఉదయం మందు. అదే రీతిగా ఎంత గొప్ప ఆదరణ అంటే మనకు సాతాను విషయంలో ఏం జరిగిందో, రోమేలకు రాసిన పత్రిక 16:20 చూద్దాం. రోమా పత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా త్రొక్కించును ఆ సమాధానకర్త అయిన దేవుడు. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్ వి ఆర్ హావింగ్ దిస్ మార్నింగ్. ఇట్ ఈస్ ఎ డన్ వర్క్. అది చేయబడినటువంటి కార్యము. ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ నీవు ఆదరణ పొంది ఈ ఉదయమందు, ఎందుకంటే సాతానుడు యొక్క తలను నలుగగొట్టు దేవుడు, మనల్ని ప్రోత్సహించు దేవుడు. అవర్ విండికేటర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ విండికేటర్, ఈజ్ అవర్ కిన్స్మెన్. మొట్టమొదటిగా నాకు బంధువై ఉన్నందుకై, నా సహోదరువై ఉన్నందుకై, నా తండ్రివై ఉన్నందుకై నీకు స్తోత్రము ప్రభువా. రెండవ స్తుతి ఆరాధన కారణం ఏమిటంటే, నా పక్షమున ఉత్తరవాదిగా ఉంటూ సాతానును నలుగుగొట్టిన దేవునిగా నీ ఉంటున్నావు కనుక నీకు స్తోత్రములని. మూడవది ఏంటంటే, మనకు తెలిసిన విషయమే, నాకు విమోచకుడైనటువంటి దేవునిగా, నా విమోచకుడు సజీవుడుగా ఉంటున్నాడని. దేని నుంచి మనం విమోచించాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 3:22. గలతీయులకు రాసిన పత్రిక 3:22. యేసుక్రీస్తునందల విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. పాప స్థితిలో ఉన్న మనం బందీలుగా ఉంటున్నప్పుడు ఆ యొక్క రోమేలకు రాసిన పత్రిక 7:14 ఇంకొక మాట కూడా ఉంది. రోమేలకు రాసిన పత్రిక 7:14. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. అటువంటి పరిస్థితిలో ఉన్న మనల్ని
వెలకట్టి ప్రభు విమోచించిన వాడుగా ఉంటున్నాడు. హీ రిడీమ్డ్ యు బై ప్రైస్, ఆ యొక్క తన యొక్క శక్తి ఆ యొక్క విలువ కట్టడి ద్వారా. ఈ మాటను మనం పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తము చేత మీరు విమోచి, రక్తము చేత విలువైనటువంటి అక్షయమైనటువంటి అమూల్యమైన రక్తం చేత కొనబడిన వారు. ఆయన బందీలుగా ఉన్న, సాధారణంగా మీరు కనుక గ్రామం నుంచి వస్తే గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి పశువుని ఏం చేస్తారంటే పంచాయతీ వాళ్ళు తీసుకెళ్ళి బందీల దొడ్లో బంధిస్తారనమాట. అప్పుడు వచ్చి అయ్యా ఈ గేదె నాది అని మనం కనుక చెప్తే ఇంత డబ్బు కట్టి దీనిని బయటికి తీసుకెళ్ళండి. సాతాను యొక్క బందీల దొడ్లో ఉన్న మనల్ని ప్రశస్తమైన ఆయన రక్తమును చెల్లించి మనల్ని యు ఆర్ బ్రాట్ విత్ ఎ ప్రైస్ విమోచించినటువంటి దేవుడు ఆ రక్తమును చెల్లించి మొట్టమొదటగా హీ రిడీమ్డ్ యూ బై ప్రైస్ అదే చూస్తున్నాం మనం. రెండవది ఏంటంటే మన ఆస్తిని కూడా మనం మన స్వాస్థ్యాన్ని పోగొట్టుకుని వారుగా ఉంటున్నాం. ఆదాము, మొదటి ఆదాము ద్వారా ఏదైనా తోట నుంచి శాపగ్రస్తమైనటువంటి భూలోకంలోనికి మనల్ని దేవుడు తరిమేశాడు. అటువంటి పరిస్థితిలో ఏ విధంగా ఉన్నా అంటే రోమీలకు రాసిన పత్రిక 8:16-17 మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. దేవుని వారసులము, ఎందు స్వాస్థ్యమును పోగొట్టుకున్న మనకు ఇప్పుడు దేవుని వారసత్వంలో మనం విఆర్ హిస్ రైట్. ఇంకా ముందుకి క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు తోడి, విఆర్ జాయింట్ హెయిర్స్ విత్ జీసస్ క్రైస్ట్ అని కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. ఇంతకు ముందైతే సాతాను యొక్క బందీల దొడ్లో ఉన్న మనల్ని ఇప్పుడు తీసుకుని వచ్చి ఆయన రాజ్యములో మనకు పౌరసత్వం కలిగించాడు. ఏ విధంగా? వెలకట్టలేనటువంటి ప్రశస్తమైన నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి దీని ద్వారా. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ కిన్స్మెన్. యేసుక్రీస్తు నాకు బంధువుగా ఉన్నందుకై స్తోత్రములు. యేసుక్రీస్తు నా పక్షమున పోరాడుచున్నవాడు కాబట్టి స్తోత్రములు. యేసుక్రీస్తు నా విమోచకుడై ఉన్నందుకై దేవుడు నీకు వందనాలని మనం చెప్పొచ్చు. నాలుగో విషయం యోబు ఏంటి గ్రహించాడంటే, యోబు తన సమస్త స్వాస్థ్యమును పోగొట్టుకున్నాడు. ఆ పరిస్థితులు ఆయనకు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట దుర్వార్తలు వస్తానే ఉన్నాయి. ఇదిగో నీ గాడిదను దొంగిలించిపోయారు సేబీయులు అన్నారు. ఇదిగో నీ గేదెల సమూహము, ఇదిగో నీ బిడ్డలు సమస్తము. ఆ తర్వాత ఇదిగో నీ దేహము కూడా రోగమై ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో సమస్త ఆస్తిని పోగొట్టుకున్నప్పటికి కూడా నిత్యమైన స్వాస్థ్యము తనకు పరలోకమందు ఉన్నదని ప్రభువునందు ప్రియులారా, మనకు కూడా పరలోకమందు ఒక నివాస స్థానము మనకు ఏర్పరచబడినందుకు గ్రహిస్తున్నామా? యోహాను సువార్త 14:2-3 యోహాను సువార్త 14:13 2:2-3 ఇతడు బాప్తిస్మం ఇచ్చి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు 14:2-3 అతని యందు క్రియారూపకంలో వచ్చినవని తన సేవకులతో చెప్పాను. ఏలైనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు. యోహాను సువార్త 14:2-3 యోహాను 14:2-3 మీ హృదయమును కలవరపడని నీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచిది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. లేని ఎళ్ళ మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చిన యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకుని మరలా వచ్చిన యుద్ధ ఉంచుటకు. జోబ్ ఒక విషయం మనం గ్రహించాలి. He had a living kinsman and a dying family. సజీవుడైనటువంటి బంధువు ఒకడు ఉన్నాడు, చనిపోతున్నటువంటి కుటుంబం ఒకటి ఉంది. మనం కూడా అదే గ్రహించాలి. Our dear ones may die,
బట్ వీ హ్యావ్ అ లివింగ్ కిన్స్మెన్. యూ మే డై కానీ నీ కొరకు నివాస స్థానం ఏర్పరిచాడు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప ఆదరణ. ఈ భయంకరమైన పరిస్థితిలో డు యూ రియలైజ్ దట్ యూ హ్యావ్ అ లివింగ్ కిన్స్మెన్ అండ్ ఎ డైయింగ్ ఫ్యామిలీ. మనం అందరము చనిపోవాల్సిన వారమే, ఈ దినము కాకపోతే రేపైనా కానీ, బట్ ఆ లివింగ్ కిన్స్మెన్ జీవము కలిగిన దేవుడు నీకున్నాడు. ఆయన నా బంధువు, ఆయన యొక్క స్వాస్థ్యంలో నాకు పాలు ఉన్నది, ఆయన కుటుంబంలో నేను సభ్యుడని. ప్రభునందు ప్రియులారా, సజీవుడైనటువంటి దేవుడు ఉన్నాడు, శక్తివంతుడైనటువంటి దేవుడు, నిన్ను విడిపించినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ సంతోషము అందుకోసమే ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంతా మరలా మరలా మీకు చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. ఏ విధంగా అంటే చివరిగా నాలుగవటి ఏంటంటే, జోబ్ హ్యాడ్ అబ్సల్యూట్ సర్టనిటీ అండ్ అమిడ్స్ అన్సర్టనిటీ. నిశ్చయమైనటువంటి వాగ్దానములు యోగు పక్షంలో ఉన్నాయని గ్రహించాడు. హి వాజ్ సర్టన్, ఎందుకంటే తెలియను, ఐ నో అంటాడు ఇంగ్లీష్లో అయితే. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అంటాడు. నాకు తెలుసు. నీకు తెలుసా మరి ఆ విషయం? ఈ కోవిడ్ సమయంలో నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు. క్యాన్ యూ సే విత్ సర్టనిటీ? రక్షణ నిశ్చయత నీ జీవితంలో ఉన్నదా? ఆ భయంకరమైన పరిస్థితిలో దట్ ఈజ్ అవర్, ఇటు ఈ కోవిడ్ పరిస్థితిలో కూడా మనకున్నటువంటి ధైర్యము, మనకున్నటువంటి అభయము, మనకున్నటువంటి నిశ్చయత ఏంటంటే జీవము కలిగిన దేవుడు నా పక్షం ఉన్నాడు. అందుకొరకే నాకు తెలుసు ఆ విషయం. నీకు తెలిసినట్లయితే ఆ విమోచకుని నువ్వు స్తుతించలేవు. ఆత్మతో సత్యం. డూ యూ హ్యావ్ దట్ సర్టెన్టీ ఇన్ యువర్ లైఫ్? మొదటి పేతురు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన, మృతులలో నుండి యేసుక్రీస్తు సజీవుడుగా తిరిగి లేచటం వలన, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరం చెప్పున మనల్ని మరలా జన్మింపజేసిన, మరలా జన్మింపజేశారు. డు నాట్ వరీ. విశేష కనికరం చొప్పున ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ యొక్క ప్రశస్తమైన విలువైన రక్తంతో మనల్ని విమోచించుకుని ఉన్నాడు. అపవాది వేస్తున్న నేరారోపణలు మనపై కలగకుండా ఉత్తరవాది అయిన దేవునిగా ఉంటున్నాడు, బంధువైన దేవునిగా ఉంటున్నాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి ఈ దినమున. లోకమంతా కూడా నిస్సహాయ, అయ్యో మాకు సహాయం చేయవారు ఎవరు, అయ్యో మాకేం జరిగిపోతుంది, మరణ భయముతోటి గజ 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 ఒడికిపోతున్నటువంటి ఈ ప్రపంచంలో యోబు కంటే గొప్ప ఆ యొక్క మనమేమి గొప్పవారం కాదు. ఆ యోబు నిశ్చయతో చెప్పగలుగున్నాడు కదా, నీవు చెప్పగలవా? ఐ నో మై రెడీమర్ లివ్స్. నా విమోచకుడు సజీవుడు నా కొరకు పరలోకమందు స్థానమును ఏర్పరిచాడు. ఇది స్తుతి కారణం కాదా? ఈ భయంకరమైన పరిస్థితిలో యోబు వలె నిశ్చయమైన మాటలు చెప్పు జీవము కలిగిన దేవునికి పేతురు అన్నట్లుగా మన ప్రభు అయిన దేవుడు స్తుతింపబడునుగాక. అట్టి నిశ్చయతో ఈ ఉదయ సమయం మందు మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ భయంకరమైన పరిస్థితిలో వీ హ్యావ్ దట్ బ్లెస్సెడ్ హోప్, దట్ లైవ్లీ హోప్, జీవముతో కూడిన నిరీక్షణ, ఆ యొక్క శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించబడినది. యోబుతో కలిసి నా విమోచకుడు, నా బంధువు, నా పక్షంలో ఉత్తరవాది అయిన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనను, తండ్రి నీవు నాకు విమోచకుడు, నీకు స్తోత్రములు, నీవు నాకు బంధువు, నీకు స్తోత్రములు, నా కొరకు పరలోకంలో నివాస స్థానం ఏర్పరిచినావు, నీకు స్తోత్రములు, నా ప్రతి కన్నీటిని కూడా తుడిచి పరలోకమందు నాతో కూడా నివాసం చేయుచున్న దేవుని గనుక నీకు వందనాలని ఈ తలంపులతోటి కృతజ్ఞత నిండిన హృదయంతో ఈ ఉదయమందు ప్రభువును ఆరాధిద్దాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఆరాధనలోకి ప్రవేశిద్దాము.